మరి మీ ఇష్ట ప్రకారంగా ఒక చట్టాన్ని ఉల్లంఘన చేయగలిగినారు, రాజ్యాంగాన్ని ఉల్లంఘన చేయగలిగినారు. రెండు, ఎఫ్ఆర్బిఎం చట్టం ఇంతకంటే అప్పు ఎక్కువ చేసేదానికి లేదని చెప్పి ఒక చట్టము కేంద్రము ప్రవేశపెట్టింది. ఎందుకు ప్రవేశపెట్టింది? కేంద్రం కానీ వివిధ రాష్ట్రాలు కానీ విచ్చలవిడిగా అప్పులు చేస్తే ఇబ్బంది అవుతుంది, రేపొద్దున ఆ అప్పులు దిద్దేదానికి ఇబ్బంది అవుతుంది, కాబట్టి మరి ఇన్సాల్వెంట్ అయ్యే ప్రమాదం ఉంది, కాబట్టి ఎఫ్ఆర్బిఎం చట్టం అంటే మీరు డైరెక్ట్గా ఉల్లంఘన చేసినారు. ఆ రోజు కూడా ఏ విధంగా ఉల్లంఘన చేయగలిగినారు? ప్యూర్లీ బికాజ్ కేంద్రము మీతో అనుకూలంగా ఉంది కాబట్టి, మీరు అలయన్స్ పార్ట్నర్లు కాబట్టి, మీ వాళ్ళు ఇద్దరు మంత్రులు అక్కడ ఉన్నారు కాబట్టి, వాళ్ళ మంత్రులు ఇద్దరు ఉన్నారు కాబట్టి, మీరు ఉల్లంఘన చేస్తే ఒక విధంగా చూడాలంటే కేంద్రం కూడా కళ్ళు మూసుకున్నట్లు మూసుకుంది. ఈరోజు వివిధ చట్ట వ్యతిరేక కార్యక్రమాలంతా రాష్ట్రాలలో జరుగుతుంటే కేంద్రం కాపాడాల్సిన బాధ్యత ఉంటూ కళ్ళు మూసుకున్న పాపానికి ఈరోజు చూడండి ఏ స్థాయికి డిటరేట్ అయి వచ్చిందో. కేంద్రానికి రాష్ట్రానికి మధ్యలోనే ఒక విపరీతమైన విభేదము ఏర్పడే పరిస్థితి వచ్చింది. అంటే క్యాన్సర్ అనేది ఎప్పుడు కూడా మొట్టమొదట్లోనే థర్డ్ స్టేజ్ రాదు, ప్రైమరీ స్టేజ్లో స్టార్ట్ అవుతుంది, సెకండరీస్కి వస్తుంది, ఆ తర్వాత మళ్ళీ తరస్థాయికి చేరుకుంటుంది. ఇది ఒక రకమైన క్యాన్సర్. చంద్రబాబు నాయుడు గారు 2014లో ప్రభుత్వం ఏర్పాటు చేసుకున్నప్పటి నుంచి నేను చెప్పాలంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక క్యాన్సర్ అనే వ్యాధి ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం, ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో ఎన్ని అంశాలు ఉన్నాయి? మొట్టమొదటిది శివరామకృష్ణన్ అనేది ఒక పెద్ద మనిషి ద్వారా రాజధాని ఎక్కడ పెడితే బాగుంటుందని చెప్పి అది ఒక చట్టంలో భాగంగా మరి ఏర్పాటు చేస్తే, శివరామకృష్ణన్ కమిటీ ఎక్కడ రాజధాని పెడితే బాగుంటుంది, ఏ విధమైన రాజధాని అయితే బాగుంటుంది, ప్రజల శ్రేయస్సు మేరకు బాగుంటుందని చెప్పి ఒక రిపోర్ట్ ఇస్తే, కనీసం ఆ రిపోర్టును చట్టసభలో శాసనసభలో కానీ కౌన్సిల్లో కనీసం మీరు టేబుల్ కూడా చేయలేదు, అది వ్యతిరేకమే. అసలు సెక్షన్ ఎయిట్ పునర్వ్యవస్థీకరణ చట్టం అని చెప్పి గగ్గోలు పెట్టినారు ఆ రోజు. ఎప్పుడు? ఓట్ ఫర్ నోట్. మీరు తెలంగాణ రాష్ట్రానికి వచ్చి ఇక్కడ చట్ట వ్యతిరేక కార్యక్రమం, ఒక ఎమ్మెల్సీని మీరు ఎలక్షన్లో ఒక శాసనసభ్యుణ్ణి, నామినేటెడ్ శాసనసభ్యుణ్ణి మీరు కొనుగోలు చేసేదానికి 5 కోట్ల రూపాయలకు మాట్లాడేదానికి బట్ట బయలుకి రికార్డ్ అయింది. ఆ రోజు సెక్షన్ 8 అన్నారు, మీకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన హక్కుల గురించి మాట్లాడారు. అర్ధరాత్రి ఇక్కడి నుంచి ప్యాకప్ చేసుకొని విజయవాడకి వెళ్ళిపోయినారు. ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఎంత ఇబ్బంది పడ్డారు? భార్యలు అక్కడ, భర్తలు ఇక్కడ, భర్తలు అక్కడ, భార్యలు ఇక్కడ, పిల్లల స్కూల్స్ ఇక్కడ, అక్కడ ఉండేదానికి వసతి లేదు. అర్జెంటుగా, సమయం లేకుండా అర్జెంటుగా, ఎందుకు మీరు ఇరుక్కున్నందుకు మరొకసారి కూడా మీరు ఒక చట్ట వ్యతిరేక కార్యక్రమంలో మీరు పాల్గొన్నందుకు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికంతా జరిగిన ఇబ్బంది. గోదావరి పుష్కరాలలో 29 మంది అండి చనిపోయినది, 29 మంది. మీరు ఒక రకమైన ఎంక్వైరీ చేసినారు, ఇంతవరకు 29 మంది చనిపోతే గోదావరి పుష్కరాల్లో కనీసం ఒక్కరి మీదన్నా, ఒక్క వ్యక్తి మీదన్నా కానీ, ఒక అధికారి కానీ, ఒక రాజకీయ నాయకుడు కానీ, ఒక బాధ్యత గల మనిషి ఒక్కరి మీదన్నా కానీ, ఎక్కడే కానీ మీరు రెస్పాన్సిబిలిటీ, బాధ్యత అనేది మీరు ఫిక్స్ చేసినారా?